అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 1 ఏకర్ 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సీల్కి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ల్యాండ్కి సంబంధించి మనం మొదటిగా చూసుకుంటే ఎటువంటి లిటిగేషన్ అయితే లేదండి. ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ల్యాండ్కి సంబంధించి క్లియర్ టైటిల్తో ఉందండి. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా డైరెక్ట్ ఫార్మర్ నుండి సేలే అండి. సో 1 ఏకర్ 20 గుంటల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మరి సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్నే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో 1 ఏకర్ 20 గుంటల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ నర్మట మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అనేది పొందవచ్చు అండి. సో ఈ ల్యాండ్కి సంబంధించి మనం డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే బీటీ రోడ్కి వచ్చేసి జస్ట్ 600 మీటర్స్ డిస్టెన్స్తో ఉంటుందండి. సో హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి వచ్చేసి ఓన్లీ 20 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఈ ల్యాండ్ నుండి డబల్ రోడ్కి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ల్యాండ్ నుండి జన్గామ్కి వచ్చేసి 30 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఈ ల్యాండ్ నుండి సిద్దిపేటకు వచ్చేసి 60 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఈ ల్యాండ్ నుండి వరంగల్కి వచ్చేసి వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో సూర్యాపేటకు వచ్చేసి 120 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి వచ్చేసి 65 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. సో ఈ ల్యాండ్ నుండి ఉప్పల్కి వచ్చేసి 110 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 ఏకర్ 20 గుంటల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎకర్ వచ్చేసి 18 లాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి 18 లక్షలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ కోరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ల్యాండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇక్కడ నియర్ బై వచ్చేసి కూడా చాలా డెవలప్మెంట్లో ఉందండి. సో ఇటు హైవే కానీ డబల్ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది. ల్యాండ్ వరకు రావడానికి ఆల్ వెహికల్స్ రావడానికి రోడ్ మార్గం కూడా చాలా బాగుందండి. సో మీరు చూస్తున్నట్లయితే కారు కూడా ఇందాక వచ్చింది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నెగోషియబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 డే బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.